ఇంకా పరిచర్య ప్రారంభించబడుతుంది. దయచేసి ఒక మనవి నీ ప్రేమలో నేనుంటాను కడవరకు, ప్రభువా నీ నీడలో దాగి ఉంటాను జీవితాంతం. యేసయ్యా నీ ప్రేమలో దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కలిసి పాడదాం. నీ
చెప్పబడతాం దగ్గర దేవుని మహిమ కలుగును గాక ప్రైజ్ ద లార్డ్ చెప్పలు కొడతాం అప్పగిస్తున్నాం జాగ్రత్తగా మేము ఆశించిన ఒకటే మా కడప పట్టణంలో ఉన్న ప్రతి సేవకుడు ఈ దినం ఒక ఉజ్జీవంతో నింపబడాలని భూదిగంతముల వరకు దేవుని సేవలో పరిగెత్తే ఒక గొప్ప సేవకులుగా మార్చబడాలని ఉద్దేశించి అపోస్తలులైన అభిషక్తులైన దైవసేవకులను మన మధ్యకు ఆహ్వానించాం. జాగ్రత్తగా మాటలు విని మనం బలపరచబడి మన పరిచర్లో బలంగా వాడబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సమయాన్ని దైవ సేవలకు అప్పగిస్తున్నాం. దేవుని మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రము, గణిత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమెను చెప్పండి. దేవుని మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో దేవుని తోటలో నా జత పని వారైన మీతో కూడా కలిసి ప్రభుని ఆరాధించటానికి, మహిమపరచటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను.
ప్రభుని గణపరుస్తున్నాను. ఈ మానిటర్ రావట్లేదు బ్రదర్. నిజంగా దైవచనులు నా చిన్నతనం నుండి నేను నేర్చుకున్నది ఒకటే. మా అమ్మ నన్ను దేవుని సేవకు అప్పగించిన తర్వాత నేను బైబిల్ పట్టుకొని సేవకని నేను బయలుదేరి వెళ్ళే వరకు కూడా దైవజనుల పాదాల దగ్గర పెరిగిన దీనుండి నేను. దైవజనుల ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. కాబట్టి మీరు దేవుని పనివారై ఉన్నారు, మనమంతా దేవుని పరివారమై ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు చూసిన పరలోక సేనలో రెండు సేనల్లో ఒకటి పరలోక సేన. ఆ పరలోక సేన ఎక్కడో లేదు, భూమి మీద ఉన్న దైవజనుల పరివారమై. కడప పట్టణంలో ఈ పరిసర ప్రాంతాల్లో పరలోక సేనగా దేవుని సైన్యంగా పరిశుద్ధాత్మ చేత ఈ కడవరి కాలానికి ఎన్నిక చేయబడిన నాకంటే గనులు అభిషక్తులు ఆత్మపూర్ణులైన మీతో కూడా కలిసి ఈ వేదికను అనుభవించటానికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను, ప్రభుకి రుణపడి ఉన్నాను. వాస్తవానికి మీ ఒక్కరిలో ఏ ఒక్కరికంటే నేను గనుణ్ణి కాదు. ఎన్నిక లేని వాడు ఎవడైనా ఉన్నాడంటే భూమి మీద ఈ సాల్మన్. బలహీనుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ సాల్మన్. దేనికి పనికిరాని ఒక నిరుపయోగమైన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ సాల్మన్. బలహీనుణ్ణి, ఎర్రివాడిని, ఎన్నిక లేని వాడిని, అపాత్రుణ్ణి. అసలు పరలోక సేన అయిన మీతో కూడా దేవుని సన్నిధి అనుభవించే అంతటి యోగ్యుని నేను కాదు. నేను కాదు, కేవలం పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము కృప నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది. సమస్త ఘనత మహిమ ప్రభావములు పరలోక తండ్రికి చెల్లునుగాక. నాకు మీతో కూడా ఈ వేదికను అనుభవించడానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన కడవరి అపోస్తలల సహవాసం బా వండర్ఫుల్. ఆ పేరులోనే ఉంది గమ్మత్, కడవరి అపోస్తలల సహవాసం. అంటే ఒక నిర్ణయానికి వచ్చేసాం మనం, ఇది కడవరి గడియ. నిజమే, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన జనరేషన్తోనో లేకపోతే మన పిల్లల జనరేషన్తోనో ముగింపు అయిపోతుంది సేవ. ఒక మాట గుర్తుంచుకోండి, ప్రభు చెప్పారు ఆ గడియ ఎప్పుడో తెలియదన్నారు తప్ప ఏ గడియ, ప్రభువు ప్రత్యక్షమయ్యే ఆ గడియ ఎప్పుడో తెలియదన్నారు. కానీ ఆ దినములను మనం గుర్తుపట్టవచ్చు. ఏంటి ప్రభువు రాకడ దినాలు ఎలా ఉంటాయో మనం గుర్తుపట్టవచ్చు. ఆ గడియ ఎప్పుడో చెప్పలేదంతే. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రభు రాకడ ఆసన్నమవుతున్న దినములలో ఉన్నాం. యజమానుడు ఎప్పుడు వచ్చి తలుపు తడతాడో తెలియని స్థితిలో ఉన్నాం. సంసిద్ధులమై ఉండాల్సిన వారమై ఉన్నాం. మరి ప్రత్యేకమైన సమయంలో ఈ కడవరి అపోస్తలుల సహవాసం వారు నిర్వహిస్తున్న పరలోక సేన దైవజనుల సహవాసంతో కూడా నేను కూడా పాలివాణ్ అవటానికి పరిశుద్ధాత్మనిచ్చిన భాగ్యమును బట్టి ప్రభుని స్తుతిస్తూ నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు జాన్ గారికి, దైవజనులు వినయ్ గారికి, దైవజనులు జాషువా గారికి, దైవజనులు రవి గారికి, అంటే వాళ్ళు ఎక్కువని కాదు, మీరు తక్కువని కాదు, వాళ్ళు నడిపిస్తున్న నాయకులు కనుక
వారు నన్ను ప్రేమతో ఆహ్వానించి వేదికనిచ్చారు. ఎన్నోసార్లు జాను గారు అయితే సుమారు 4-5 నెలల నుండి ఫోన్ మీద ఫోను చేస్తూనే ఉన్నారు. జాను గారు పడిన ప్రయాస తన గ్రూప్లో ఉన్న దైవ సేవకులందరి యొక్క నాయకులుగా ఉండి నడిపిస్తున్న వారి నాయకత్వం వారికి నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నా. ముఖ్యంగా కాలేబుల్ అంటే ఒక యవనస్తుడు రాజ్పాల్ అలాగే నన్ను నిద్రపోనివ్వలేదు. కాళ్ళు దొరకపోతే వాట్సాప్లో దొరకపోతే కాళ్ళు ఏదో రకంగా పట్టుకొని అసలుకి అనారోగ్య పరిస్థితిని బట్టి నేను రాలేనేమో అనుకున్నా, కానీ రాజ్పాల్ యవనస్తుడు బాధ్యత తీసుకున్నాడు. తమునికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. వచ్చిన కాలండి పరిచారకుడిగా ఉండి చక్కగా చేస్తున్నాడు. దైవజనులకు దైవచంద్రాండ్రకు దేవుని తోటలో నచ్చతపడిన వారైన మీ అందరికీ మరొక్కసారి నా ప్రేమ వందనాలు. మీకు నేను కృతజ్ఞనై ఉన్నాను, రుణస్థున్నై ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుచుకొని డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్దాం. ఈ కార్యక్రమం కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలో 2 జిల్లాల్లో టీవీ ఛానల్ ద్వారా టెలికాస్ట్ అవుతుంది. మాకు బేర్షెబ టీవీ ఛానల్ అని సువార్తిక ఛానల్ ఉంది, వ్యాపార ఛానల్ కాదుండే సువార్తక అంటే 24 గంటలు సువార్త అపోస్తలుల ఉపదేశం ప్రకటించబడుతుంది. 2 జిల్లాల్లో బేర్షెబ టీవీ ఛానల్ ఉంది, ఆ ఛానల్కి ప్రసారం అవుతుంది. నెక్స్ట్ ఇదే సువార్త యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్ ఛానల్లో ప్రపంచమంతా వెళ్తుంది. ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో మీతో కూడా ఉన్నట్టున్న భాగ్యం అని తలుస్తూ దైవజనులు అపోస్తలులు ఎస్ఎన్ రాసిన పాట. ఈ మోనిటర్ రావట్లేదు బ్రదర్, ఎందుకు వస్తుందా? దైవజనులు అపోస్తలులు ఎస్ఎన్ రాసిన పాటలో అందరికి వచ్చిన పాట, సన్నుతించదను మనసారా 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 మనసారా. దయాలుడవు నీవని, దయాలుడవు నీవని, దయాలుడవు నీవని. సన్నుతించెదను దయాలుడవు నీవని, సత్యములో నన్ను నీవు నడిపి, ఆ
Oh,
స్తోత్రమయ్యా 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 పరిశుద్ధాత్ముడా నీ సాన్నిధ్యమును మా మధ్య కావలసిస్తున్నా పరిశుద్ధాత్మ దేవా మీ కృపను వేడుకుంటున్నాం మీ సహాయాన్ని అర్జిస్తున్నామయ్యా స్తోత్రమయ్యా 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 స్తుతులయ్యా ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం సమకూర్చబడిన నీ సేవకులను బట్టి వందనాలు నీ సన్నిధికి తోడుకొని వచ్చిన నీ దాసుని నన్ను బట్టి వందనాలు నీ పక్షమై నిలుస్తున్నప్పుడు నీ దాసుని నన్ను బలపరచండి నిష్ప్రయోజకుడిని దాసునైన నా నోటి మీ మాట ఉంచు నాతోనూ మాతోనూ అందరితోనూ వాక్య ప్రత్యక్షతలో నుండి మాట్లాడి మహిమ పొందమని పరిపూర్ణమైన మీ చిత్తానికి అప్పగించుకుంటాను యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ వాక్యోపదేశాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చేటప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ముందు బహుశా నన్ను ఇంతకు ముందే ఎరిగిన వారు ఎవరు ఉన్నారు టీవీ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఈరోజు కొత్తగా చూస్తున్న వారా ఇంతకు ముందే ఎరిగి ఉన్నారు ఒకసారి మీరు చేస్తే నేను సంతోషిస్తాను థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు ఒకవేళ నేను ఎవరు ఎరగని వారి గురించి రెండు మాటలు నన్ను గుర్చి పరిచయ వాక్కులుగా మాది అసలు కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోపవరం ప్రాంతం పరిచర్య నిమిత్తమై 24 సంవత్సరాల క్రితం జగన్నాథపురం అనే ఒక గ్రామం వెళ్ళాం ఒక అన్య ప్రాంతం అక్కడ 2000 సంవత్సరం నవంబర్ 29వ తారీఖున పరిచర్య ప్రారంభించటం జరిగింది సరిగ్గా 4 విశ్వాసులతో ఆరాధన చేసుకోవటానికి మందిరం లేక స్థలం కూడా లేని స్థితిలో ఓ చింత చెట్టు కింద ఒక కొవ్వొత్తి కాంతిలో పాదాలకు చెప్పులు లేకుండా కరపత్రికల పరిచర్య ప్రారంభమైంది అలా 2000 సంవత్సరంలో నవంబర్ 29వ తారీఖున పాదములకు చెప్పులు లేకుండా
కరపత్రికల రూపంలో నలుగురితో ప్రారంభించబడిన పరిచర్య సరిగ్గా 21 సంవత్సరం మొన్న నవంబర్ 29వ తారీఖు ముగిశాయి. ఈ 21 సంవత్సరాల పరిచర్యలో దేవుడు 21,000 మందికి పైగా అన్య జనాంగాన్ని బాప్తిస్మములు ఇచ్చి ప్రభు తట్టు తిప్పటానికి ఈ దీనదాసునికి కృప దయచేశాడు. అది ఎలా జరిగింది పాస్టర్ గారు అంటే నాకు తెలియదు. అసలు ఈరోజు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపయి ఉంది అంతే. నిమిత్త మాత్రునిగా నిలబడ్డాను, దేవునికి అప్పగించుకున్నాను అంతే. ప్రభు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో అనేక సంఘాలను ఇచ్చారు, దైవజనులను ఇచ్చారు. చింత చిట్ట కింద ప్రారంభించబడిన పరిచర్యను శాఖోపు శాఖలుగా విస్తరింపచేసి మహిమగల పరిచర్యగా దేవుడు చేశాడు. అని సేవకు నేను యోగ్యున్నా అని అంటే యోగ్యుని కాదు. ఎందుకంటే నా చిన్నతనంలోనే సీము రక్తం పుండ్లు పడి నా శర్మం అంతా ఊడి కండలు కండలుగా ఊడి కింద పడిపోయి ఎముకలు బయట కనపడుతుండేవి. భయంకరమైన విగ్రహారాధికులం మేము. మా వెనకాల పిలకలు ఎలాడుతూ ఉండేవి. చెయ్యని వ్రతం లేదు, నోయని దేవుడు లేడు, నోము లేదు, ఓము లేదు, పూజించని దేవుడు లేడు. చిన్నతనంలోనే ఓ స్కిన్ డిసీజ్ వచ్చి నీటి బొబ్బలు లాంటి పుట్టుకొచ్చి చర్మం కుళ్ళిపోయి కండలు కండలుగా ఊడి కింద పడిపోతుంటే ఎముకలు కనపడుతుంటే ఎముకల మధ్య నుండి పురుగులు బయటకు వస్తే స్కూల్కి వెళ్ళి ఏమి చదువుకోలేదు నేను. నన్ను అసలు సమాజం ఎలివేసింది. కానీ ఒకనొక రోజున చనిపోయానని చెప్పి సమాధికి అప్పగిస్తున్న సమయంలో ఒక దివ్యమైన తేజస్సు, అంతకువరకు యేసుక్రీస్తుని మేము ఎరగం, ఒక దివ్యమైన తేజస్సు వచ్చి నా ముఖం మీద కొట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత లభించింది. అంతే, మరణ పడక మీద లేచి కూర్చున్నాను. తర్వాత మా వాళ్ళందరూ ప్రభువును అంగీకరించటం, ప్రభు తట్టు తిరగటం. ప్రభువును అంగీకరించిన ఇంచుమించు 5-6 సంవత్సరాలకు కానీ నా గాయాలు మానటం, క్రమక్రమంగా మార్పు రావటం, మా అమ్మ దైవ సేవకులకు అప్పచెప్పటం, దైవ సేవకులు పెంపకుల్లో పెంచబడటం. ఈరోజు ఈ మహిమగల సేవ కొరకు దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. నా పూర్తి సాక్ష్యం బిఎస్ఎఫ్ సాల్మన్ రాజ్ అనే యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది, మీరు వినొచ్చు. ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి నేను ఇక్కడ పిలువబడలేదు. ఈరోజు నేను మీ మధ్యకు వస్తున్నప్పుడు గడిచిన చాలా దినాల నుండి నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా ఒకసారి కడప పట్టణానికి నేను సేవ నిమిత్తం వెళ్ళాను. నన్ను ఈ కడప పట్టణానికి మొట్టమొదటిసారి తీసుకుని వచ్చిన వాళ్ళు మా ఆత్మీయ బిడ్డ యోసేపు గారు. నేను ఈ కడప పట్టణానికి వచ్చినప్పుడు ఒక లాడ్జీలో ఉన్నాను, వాటర్లో నుండి కరెంటు సప్లై అయ్యి చల్ల క్రిందులకు పడిపోతే 1-2 గంటల వరకు లేను, కోమాలోకి వెళ్ళిపోయాను. అందులో హార్ట్ స్ట్రోక్ ఉంది, బలహీనత, కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి, టోటల్ డెత్ అనుకున్నారు. ఆ రోజు 2 రోజులు మీటింగ్ ఏర్పాటు చేద్దామని సిఎస్ఐ, అవునా, సిఎస్ఐ చర్చిలో మీటింగ్స్ కొట్టుకొని వచ్చాను. ఆ రాత్రి ఆ రోజు రాగానే దారుణమైన సంభవం జరిగింది. మీటింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక నేను కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, నడువు లేదు, మొత్తం ఎక్కడ ఇవ్వాలి అక్కడ స్టక్ అయిపోయింది, పని చేయట్లేదు.
టోటల్గా చనిపోయినని చెప్పి నాతో కూడా వచ్చిన 40 మంది టీం కూడా ఏడుస్తున్నారు, ఏడ్చారు. అసలు మా ఏలూరులోనైతే పాస్టర్ గారు చనిపోయారట, ప్లెయిన్ మీద వస్తున్నాడట అని చెప్పి దండలు రెడీ చేసుకున్నారట. అంత దారుణమైన సంభవం ఇక్కడ జరిగి ఆ రోజు జరగాల్సిన 2 రోజుల మీటింగ్స్ క్యాన్సిల్ వెళ్ళిపోవలసి వచ్చిన పరిస్థితి. వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోవటం జరిగింది. అయితే ప్రభు అన్నాడు, ఒక్క మాట కూడా చెప్పుకుని వెళ్ళిపోతావా అన్నాడు. ఆ రాత్రికి రాత్రి అప్పుడు సభ ఏర్పాటు చేసి ఆ అవిటివాణ్ణిగా 4 ఎత్తుకుని కూర్చు దాంట్లో కారులో కూర్చోబెడితే అలా వెళ్ళి కారులో కూర్చొని బోధ చెప్పి అదివే ఆధారణ వెళ్ళిపోయాను. ఇక ఎక్కడ ఏ కడప పట్టణంలో నన్ను ప్రభు సైతాను సేవ చేయనివ్వలేదో అదే కడప పట్టణంలో దేవుని పనివారితో కలిసి సేవా పరిచర్య చేయటానికి ప్రభు నాకు కృపించాడు. ఇది నా భాగ్యం. ఆయన తలంపులు గొప్పవి, మన ఆలోచనలు వంటివి కావు. ఈరోజు మరొక్కసారి కడప ప్రాంతానికి వెళ్ళే అవకాశం దేవా నువ్వు నాకు ఇచ్చావు. అక్కడున్న నా తోటి జత పని వారైన సేవకులతో నేనేం మాట్లాడాలి, వారికి ఏది అవసరం అని నేను చాలా కాలం నుండి మాట్లాడేది ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఒక ప్రత్యక్షత ఇచ్చారు. ఆ ప్రత్యక్షతకు ఈరోజు మళ్ళీ కొన్ని అదనంగా జత చేశాడు దేవుడు. నేను మీ కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన సందేశాన్ని మాత్రమే మీ ముందు పెడుతున్నాను. నేను చెప్పగలను ఇది దేవుని యొద్ద నుండి మీ యొక్క తీసుకొని వచ్చిన మాట అని చెప్పగలను. నేను మీ కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నా. కెమెరా కొంచెం కిందకు దించుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలయ్య హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చిట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చాలు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, ప్రతిష్ఠితులారా, అభిషిక్తులారా, ప్రభు కోరికైన రోషం కలిగిన వారులరా, ఈ మధ్యాహ్నం పూట మీ తోటి సహదాసునిగా మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్ముని వాక్ మాట్లాడమే మాట్లాడుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి రాయబడిన మాట, నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని కృపాసన మీదట ఉన్న దైవజనులారా, మీలో ఏ ఒక్కరు కూడా మీలో ఏ ఒక్కరు కూడా
దైవిక ప్రణాళికల్లో లేనివారు కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే కడవరి కాల ఉజ్జీవానికి కడవరి కాలంలో ఉన్న జనాంగాన్ని ప్రభుత్వ త్రిప్పటానికి ఈ కాలానికి ఈ ప్రాంతానికి నీవు కావాలని చెప్పి నీ జీవిత దినములన్నిటినీ దేవుడు ముందుగానే గ్రంథస్థము చేసి ఉన్నారు. నీ తల్లి గర్భమందు పిండముగా రూపించబడక మునిపే ఒక్క దినమైనను కాక మునిపే ఈ కాలానికి ఫలానా ప్రాంతానికి ఫలానా సమయానికి ఫలానా ప్రాంతానికి ఇతడు కావాలి, ఈ వ్యక్తి కావాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువు నిర్ణయించుకొని క్రీస్తులో మిమ్మను అమర్చి ఆయన మరణములో ఆయన పునరుత్థానములో మిమ్మల్ని పాలివారును చేసి, అంటే క్రీస్తులోనే మనం అమర్చేశాడు దేవుడు. మన దోష నివృత్తి అంతా ఆ సిలువలో పరిహరింపచేసి తన తోటలో పనిచేయటానికి ఎన్నిక లేని వారమైనప్పటికీ ఎన్నిక చేసుకుని ఈ కడవరి కాల ఉజ్జీవం కొరకు ఆ ప్రాంతానికి నిన్ను, ఇంకొక ప్రాంతానికి నిన్ను, ఒక ప్రాంతానికి నన్ను దేవుడు వాడుకుంటానికి నిలబెట్టాడు. నేను ఒక మాట చెప్తాను, వినండి. మనం చేసేది మహిమగల పరిచర్య. ఎంత మహిమగల పరిచర్య చెప్పిన దైవజనుడైన మోషే చేసిన ఆ అక్షర సంబంధమైన ఆ ధర్మశాస్త్ర సంబంధమైన రాతి పలకల మీద రాయబడిన ఆ పరిచర్య కంటే ఇప్పుడు కృత నిబంధన సేవకులు చేస్తున్న పరిచర్య ఎంతో మహిమ గలది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన మోషే దైవజనుడు చేసిన ఆ పరిచర్య కంటే ఇప్పుడు కృత నిబంధన సంఘ యాజకులు చేస్తున్న పరిచర్య మహిమ గలది అని నేను అనలేదు, అపొస్తలుడైన పౌలయ్య గారే రాశారు. దైవజనుడైన మోషే అయ్యగారు చేసిన పరిచర్యను గురించి అపొస్తలుడైన పౌలయ్య గారు ఏమన్నారు పత్రికలో, అది తగ్గి పువ్వు మహిమ. సీనాయి పర్వతం మీద నుండి మోషే దిగి వస్తున్నప్పుడు ఆ క్రమక్రమంగా మహిమ తగ్గిపోయింది. సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు చూడలేకపోయారు, కానీ క్రమక్రమంగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు కృత నిబంధన యాజకులు చేస్తున్న పరిచర్య మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమకు వెళ్తున్న పరిచర్య అండి. మీరు అసాధ్యులు కాదు, మీరు సాధ్యులని ప్రకటిస్తున్న, మీకు విశ్వాసం లేదా? మీరు సాధ్యులు. ఎలా చెప్పగలరు దైవజనుడా? దేవుని వాక్యం చెప్తుంది. వాక్యమే మనకు కొలమానం, వాక్యమే మనకు పునాది, వాక్యమే కట్టడం అంతే. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి
సాధ్యములు అని బైబిల్ చెప్పింది. అంటే ఆ వచన ప్రకారం ఏంటి, మనుషులకు కొన్ని అసాధ్యమైనవి ఉన్నాయి కానీ అవన్నీ దేవునికి సాధ్యములు. అదే బైబిల్ గ్రంథం చెప్పింది, నమ్ముట నీ వల్లనైతే నమ్ము వారికి కూడా సమస్తమును సాధ్యమే. అంటే అర్థమేంటో తెలుసా, దేవునికి ఏదైతే సాధ్యమో క్రీస్తుతోటి సమవారసులమైన మనకు కూడా అది సాధ్యమో. నీ విశ్వసించగలిగితే ప్రభు అయిన యేసు క్రీస్తునకు ఏది సాధ్యమయ్యిందో అది నీకు సాధ్యం. అవునా? అవును. అవునా? అవును. నమ్మువారికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమైన ఏమైనా ఉన్నాయేమోనండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తమును నమ్మికిన మనకు క్రీస్తుకు సాధ్యమైనవన్నీ మనకు సాధ్యమే. ఎందుకంటే మహిమ గల పరిచర్యలో మనమున్నాం, మహిమ నుండి అధిక మహిమకు వెళ్తున్న పరిచర్యలో మనమున్నాం. అయితే ఈ పరిచర్య మహిమ గలది. ఎంత ఎక్కువ మహిమ గలదంటే నువ్వు ఊహించలేనంత అత్యధికమైన మహిమ గలది సోదరుడా. అయితే ఈ మహిమ గల పరిచర్యలో అనుక్షణం దేవుని మహిమతో నింపబడిన ఒక వ్యక్తిగా, ఒక దైవజనుడిగా నీ ప్రభావం ఇతరుల మీద పడాలి. నాలుగు సువార్తలకి నీ జీవితమే మరొక సువార్త కావాలి. అయితే ఈ మహిమ గల పరిచర్య మనం చేస్తున్నాం. ఈ మహిమ గల పరిచర్యలో ఎవరి వంటి సేవ చేయాలనుకుంటున్నావు నీవు? కొంతమంది మాదిరి ఉంచాడు దేవుడు మనకి, నా వైపు చూస్తూ వింటే బాగుంటుంది. కొంతమందిని దేవుడు మనకు మాదిరి ఉంచాడు. ఈ తరానికి నువ్వు ఒక ఏలియావు కావాలనుకుంటున్నావా? ఈ తరానికి ఒక ఎలీషావు కావాలనుకుంటున్నావా? ఈ తరానికి ఒక బాప్తిస్మం ఇచ్చి యోహానువు కావాలనుకుంటున్నావా? ఈ తరానికి ఒక అపొస్తలుడైన పౌలయ్యవు కావాలనుకుంటున్నావా? పేతురయ్యవు కావాలనుకుంటున్నావా? క్రీస్తులో ఎలా ఉండాలని నీవు తలుస్తున్నావు? అంటే వారి వలె ఉండాలనేది మన కాదు, కానీ ఏ అభిషేకాన్ని నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటున్నావు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, పరిశుద్ధుల అభిషేకం, ప్రవక్తల అభిషేకం ఈ తరమ వారి మీద నిలుచుంటుందని వాక్యం చెప్తుంది. మీరు నమ్మితే ఏలియా వస్తాడన్నారు కదా, ఏలియాయే కాదు, ఏలియా ఆత్మ కలిగిన దైవజనుల సమూహమే. ఏలియా ఆత్మ ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను మీద ఏ ఆత్మ పనిచేసింది చెప్పండి? ఏలియా యొక్క ఆత్మ శక్తియు గలవాడు ఎవరు? ఎవరండి బాప్తిస్మం ఇచ్చి యోహాను? ఎలీషా గారి మీద ఎవరి ఆత్మ పనిచేసింది? ఏలియా. మరి ఏలియా ఆత్మ ఎలీషా మీద పనిచేసినప్పుడు ఏలియా ఆత్మ కొత్త నిబంధన సంఘంలో ఉన్న యోహాను మీద పనిచేసినప్పుడు నీ మీద పనిచేదా? యేసయ్య పరిచర్య చేస్తుంటే కొందరు యేసయ్యని ఏమన్నారు మీరు చెప్పండి? ఏలియా అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? ఆత్మలో ఉన్న అభిషేకం ఆయనలో చూశారు. కొంతమంది యోహాను అన్నారు, మరికొంతమంది ఇర్మియా అన్నారు. అనలేదా? ఎందుకన్నారు? ఇర్మియా లాంటి విలపించే ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి. నేను అడుగుతున్న సోదరుడా, ఏ ఒక్క ప్రవక్త ఆత్మైనా నువ్వు కలిగి ఉన్నావా? నీకు ముందు వాడబడిన జనాంగంలో
సరే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డావా? ఆలోచించుకొని మనం ఎలాంటి పరిచర్య చేయాలనుకుంటున్నాం? అయితే నేనంటాను, ఎవరు వలెనో పరిచర్య చేయటం కంటే మనకు మాదిరి ఉంచిపోయిన ప్రభువైన యేసుక్రీస్తు వలె పరిచర్య చేయటం ఉన్నతమైనదని ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు లాంటి సేవ, ప్రభువైన యేసుక్రీస్తు లాంటి సేవ, ప్రభువైన యేసుక్రీస్తు వంటి సేవ ఏ దైవజనుడు చేస్తాడో ఆ దైవజనుడి జీవితంలో ప్రపంచము వారి వెంట పోతుంది, లోకము వారి వెంట పోతుంది. ఆత్మలను పట్టుకోవటానికి నీ ప్రయాస ఫలితం ఇవ్వలేదు, కానీ యేసుక్రీస్తు వారి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య లాంటి సేవ చేస్తే లోకము నీ వెంట పోతుంది. అంతే, లోకం వెంట నువ్వు పోనవసరం లేదు, లోకమే నీ వెంట వస్తుంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి సేవా విధానం ఎలా ఉంది? ఎలా ఉంది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సేవా విధానం? అదే ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసాం. అప్పుడు నేను, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారే కృత నిబంధన సంఘ సేవకునికి మాదిరై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారే కృత నిబంధన సంఘమునకు మాదిరి అయి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన సేవ వంటి సేవ అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నాకొక శరీరమును అమర్చితివి. 5వ వచనంలో హెబ్రీ 10:5లో కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, యేసయ్య ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగూ చెప్పుచున్నారు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. నాకొక శరీరమును అమర్చితివి. ఇప్పుడు మనకు కూడా దేవుడు ఒక శరీరాన్ని అమర్చాడు. అందరూ తలలు పైకెత్తుతారు. జగత్ పునాది వేయబడక మునిపే తండ్రితో కూడా సమవారసుడై, పరలోక తండ్రితో కూడా సమవారసుడై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి పరలోకపు తండ్రి ఒక శరీరాన్ని అమర్చాడు. ఆ శరీరాన్ని అమర్చడానికి కన్యమరియ కావాల్సి వచ్చింది. ఆమె గర్భంలో అమర్చాడు. వినండి, యేసయ్య లోకములోనికి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పారు. ఏం చెప్పారు? నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడినట్టుగా, రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. మీకు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. మనకు కూడా దేవుడు మహిమలో ఉన్న మనలను, ఎక్కడ మహిమలో ఉన్న మనలను, జగత్తు పునాది వేయబడక మునిపే మహిమలో ఉన్నాము మనము, మహిమలో ఉన్న మనలను ఈ లోకంలో తన పనిని నిర్వర్తించటానికి ఒక శరీరమును అమర్చి మనల్ని కూడా ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపినట్లు మనల్ని కూడా ఈ లోకానికి తండ్రి పంపించాడు. ఎందుకు ఈ శరీరాన్ని అమర్చాడు దేవుడు? ఎన్నిక లేని బలహీనుడవు, నిష్ప్రయోజకుడవు, వెర్రి వాడవైన నీకు ఎందుకు ఆ మహిమ గల పరిచర్యను దేవుడు అప్పగించాడు? ఒకటే కారణమండి, నీకు ఈ శరీరాన్ని అమర్చడానికి గల కారణమంటూ తెలుసా? గ్రంథపు చుట్టలో నిన్ను కూర్చి రాయబడినట్లుగా ఆయన చిత్తమును నెరవేర్చడానికి
హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. యేసయ్య అంటున్నారు, దేవా గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడినట్లుగా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. అంటే యేసయ్యకు తండ్రి ఇచ్చిన శరీరంతో యేసయ్య ఏం చేశారు మాట్లాడాలి. గ్రంథపు చుట్టలో రాయబడినట్లుగా తనను గూర్చి గ్రంథపు చుట్టలో రాయబడినట్లుగా దేవా నీ చిత్తం తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. నేను ఒక మాట అడుగుతున్నా, నీకు ఒక మహిమ గల పరిచర్యను దేవుడిచ్చాడు, ఉన్నతమైన పనిని దేవుడు అప్పగించాడు, దేవదూతలకు లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు భూమి మీద సేవ చేస్తుంటే, ఆరాధిస్తుంటే పరలోకంలో ఉన్న దేవదూతలు శోధ్యం చూస్తాయి, వాటికి చేత కాదు. దేవదూతలకు లేని గొప్ప భాగ్యాన్ని ప్రభువు నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారు? నీకు అమర్చిన శరీరంతో నీ ఇచ్చలు తీర్చుకుంటావని కాదు, నీకు ఇచ్చిన ఈ శరీరంతో నీ కోరికలు తీర్చుకుంటావని కాదు, నీకు ఇవ్వబడిన శరీరాన్ని తిండితో పోషిస్తావని కాదు, ఈ శరీర ఆశలు నెరవేరుస్తావని కాదు, ఈ శరీరానికి కొన్ని ఇచ్చలు ఉంటాయి. ఇది అంటది తినుము, తాగుము, సుఖించుము, ధరించుకొనుము, ఇక ఎంతసేపు ఇవే దీనికి. ఇవి నెరవేర్చడానికి కాదండి శరీరాన్ని అమర్చింది. నిన్ను గూర్చి జగత్ పునాది వేయబడకమునిపే నీ జీవిత దినములన్నీ దేవుడు గ్రంథస్థం చేశాడు. ఏ క్షణమున నీవే మహిమ గొల పని కొరకు వాడబడాలో, ఏ క్షణమున నీ జీవితంలో ఎలాంటి పరివర్తన రావాలో తన గ్రంథపు చుట్టలో నిన్ను గూర్చి కూడా దేవుడు రాసి ఉంచారు. ఆ చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? యేసయ్య అంటారు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు, దాంతో నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నా. దైవజనుడా, మహిమ గల పరిచర్యలో నీ స్వసిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నన్ను ఏమనుకోవద్దు ప్లీజ్. మహిమ గల పరిచర్యలో నీ స్వసిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నిన్ను పిలిచి ఎన్నిక చేసి ఏర్పరచుకొని తన ఉన్నతమైన పని కొరకు నిన్ను నిర్ణయించి మహిమలోనికి తెచ్చిన పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? కానీ యేసయ్య తనకు అమర్చిన శరీరంతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మరి స్వసిత్తాన్ని నెరవేరుస్తున్నవేమో. ఎలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు? అసలు తండ్రి చిత్తం అనే మాటకు అర్థమేంటి? దేవుని చిత్తం అనే మాటకు అర్థమేంటి? బహుశా మీకు తెలుసు, మీరు దైవజనులు కాబట్టి. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే అసలు అర్థం ఏంటి? ప్రతిదీ దేవుని చిత్తమేనా? నీ జీవితంలో జరిగేయన్నీ దేవుని చిత్తమేనా? దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా? దేవుని చిత్తము అనే మాటలో రెండు పదాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నా. నీ విషయమై, నీ విషయమై నీ తల్లి గర్భమందు పిండముగా రూపించబడక మునిపే ఆయన ఒక నిర్ణయాన్ని చేసేసారు, ఒక ఏర్పాటు, ఒక పని కొరకు నిన్ను కేటాయించారు. అదేంటంటే నువ్వెప్పుడు పుట్టాలి, ఎక్కడ ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎలా ఎదగాలి, ఏంటి ఇదంతా దేవుడు నిర్ణయించేశాడు. నిర్ణయింపబడిన ఒక చిత్తం ఉంది, అది పరలోక తండ్రి నిర్ణయించిన చిత్తం. అది అలా సజావుగా సాగుతుంటే ఖచ్చితంగా నీ జీవితంలో 100% విజయశీలునిగా నిలుస్తావు. అయితే ఆయన నిర్ణయం చేశాడు, దాన్ని అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, యేసయ్య గురించి చెప్తాం. ఆయన సిలువ మరణానికి ముందు రాత్రి
నిశ్చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు. అయినను నా ఇష్టము కాదు, నీకు ఇష్టమైతే నిశ్చిత్తమైతే తొలగించన్నాడు. అంటే తన ముందు మరణమున్నా కూడా, తన ముందు భయంకరమైన మరణం కూడా, అది తండ్రి చిత్తం కాబట్టి నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేర్చమని తండ్రికి అప్పగించుకున్నాడు. నిర్ణయించబడిన చిత్తం అది ఎలా జరుగుతుందంటే Romans 8:28 ప్రకారం జరుగుతుంది. అంటే అర్థమేంటి? దేవునిని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి వారి మేలు కొరకే జరుగుచున్నవి దేవుడే సమకూర్చి జరిగించుచున్నాడు. అగ్నికుండమైన జల ప్రళయాలైనా, పెను ఉప్పెన్లైన, నిందలైన, అవమానాలైనా, ఇవన్నీ నిర్ణయించబడిన చిత్తం జరిగిపోతూ ఉంటుంది Romans 8:28 ప్రకారం. కానీ చాలామంది జీవితాల్లో దేవుని చిత్తం నెరవేర్చబట్టలేదు. స్వచిత్తం అది అవకాడే స్టార్ట్ అయింది. తినవద్దన్న పండు తిన్న రోజున స్వచిత్తం నెరవేర్చుకుంది. ఈరోజున మనం కూడా దేవుణ్ణి అడుగుతాం, ఆ వ్యక్తి, ఆ అమ్మాయి మా ఇంటి కోడలు అవ్వాలి, ఆ అబ్బాయి మా ఇంటి అల్లుడు అవ్వాలి, ప్రభువా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాం, ఆ ఇల్లు కట్టాలి, ఈ పెళ్ళి చేయాలి, ఈ ఉద్యోగానికి పంపాలి, ఏర్పాటు లేకుండానే ఈ వ్యక్తి సేవలోకి వచ్చేయాలని చెప్పి బలవంతం చేసి ఉపవాసాలని ప్రార్థన చేసి దేవుని యుద్ధుని సాధిస్తాం. వాటి వల్ల నీకు మేలు కలుగుతుంది అనేది చెప్పలేము. అది దేవుని చిత్తం కాదు. నిర్ణయించబడిన ఒక చిత్తం ఉంది, అది నిర్ణయించబడిన చిత్తానికి దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. కనుక యేసయ్య అంటారు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు, దానితో దేవా నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన విధంగా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చాను. ఏంటి ఆయన చిత్తం? మనం పరిశుద్ధులొకటే ఆయన చిత్తం. మన ఘటమును మలినమంటకుండా కాపాడుకునుటే ఆయన చిత్తం. ఈ లోకమాలిని మంటకుండా మనల్ని మనం భద్రం చేసుకోవటమే ఆయన చిత్తం. ఆయన ఏమి నిర్ణయించారో ఆ నిర్ణయించబడిన దానికి అనుగుణంగా మనం పరలోక తండ్రి చిత్తమును నెరవేర్చగలిగితే అలాంటి దైవజనుని వెంట లోకము వెంబడిస్తుంది. లోకం వెంబడిస్తుంది. అడుగుతున్నా, మీ జీవితంలో ఎంతవరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నారు? దేవుని చిత్తాన్ని ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నారు? యేసయ్యను గుర్చి లేఖనంలో రాయబడిన మరొక మాట చూడండి, Yohanu 8:29. Yohanu 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పి. కనుక నన్ను ఆయన ఒంటరిగా, సేవకుని దేవుడు ఎప్పుడు ఒంటరిగా మాట్లాడినారా? సేవకుని దేవుడు ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయనే చెప్పాడు, నన్ను సేవించువాడు ఎక్కడ ఉండునో నేను అక్కడ నివసిస్తానని. ఆయన్ని సేవించేవాడు ఎవడు? సేవకుడే. నన్ను సేవించేవాడు ఎక్కడుంటాడో, నన్ను సేవించేవాడు ఎక్కడుంటాడో అక్కడ నేను నివసిస్తానన్నాడు. ఇక్కడ యేసయ్య అంటారు, నేను ఎల్లప్పుడూ, మరలా వచ్చును స్క్రీన్ మీద ప్లే చేయండి, నేను ఎల్లప్పుడూ నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం. ఏంటి ఆయనకిష్టమైన కార్యం? నేను ఎల్లప్పుడూ చేయుతున్నాను. ఒక సేవకుని లక్షణం అండి ఇది, ఒక దైవజన్ని లక్షణం అండి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే మన పని,
ఆయన చిత్తము కొరకు కనిపెట్టడం, ఆయన చిత్తమును నెరవేర్చడమే. అమర్చిన ఈ శరీరముతో పరలోక తండ్రిని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే. అలా యేసయ్య ఎలా నెరవేర్చాడు? ఒక మాట, నేను ఎల్లప్పుడూ నన్ను పంపిన వానికి, చదివిన మాట బ్రదర్, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును. ఆ మాట అందరూ చెప్పండి. మీ ప్రక్క సేవకుని చెప్పండి బ్రదర్, మీ ప్రక్క సేవకునికి చేయించి తండ్రికి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తానని చెప్పండి. నోరిప్పి ఆ చెప్పండి, అందరు చెప్పండి. ఆ మాట మీద నిలబడండి. తండ్రికి ఇష్టమైన కార్యం యేసయ్య చెప్తున్నాడు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని. ఆయన ఎల్లప్పుడూ నేను నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దైవజనుడా, నువ్వెన్నడూ ఒంటరివి కాదని ప్రకటిస్తున్నాను. నీ అగ్నిలో ఉంటే నీవు సేవిస్తున్నవాడు నీతో అగ్నిలో ఉంటాడు. నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు నీ తోడై ఉంటాడు. నీ అగ్నిలో నిలిస్తే నీతో కూడా నిలుస్తాడు. సింహపు బోనులో నీవు ఉంటే నీ ప్రక్కనే ఆయన ఉంటాడు. కానీ ఒకటి గుర్తుంచుకో, అగ్నిలోకి వెళ్లకుండా చేయడు. ఏంటి? అగ్నిలోకి వెళ్ళినప్పుడు నీ ప్రక్కన ఉంటాడు. అగ్నిలోకి వెళ్లకుండా చేస్తాడని చెప్పలేదు. అగ్ని అంటే ఏంటి? మహాశ్రమలకు సూచన. సేవకుని జీవితంలో శ్రమలు వస్తాయి. నిన్ను అగ్నిలోకి వెళ్ళ నేను నిన్ను శ్రమలు పోను కానివ్వనన్నాడు. యేసయ్య తన శిష్యులతో చెప్పారు, నాతో కూడా మీరు శ్రమలలో నిలిచిన వారు గనుక రాబోయే 1000 ఏళ్ల కాలంలో నాతో కూడా ఉండి రాజ్యమును ఏలుతారు అన్నాడు. అంటే శ్రమల్లోకి సేవకుడు వెళ్తాడా వెళ్ళడా? చెప్పండి బ్రదర్, వెళ్తాడు. కొన్నిసార్లు శద్రక్ మేషక్ అబేదనగోల వలె అగ్ని గుండములో నిలబడవలసి వస్తుంది. కొన్నిసార్లు జలములలో పడి వెళ్ళవలసి వస్తుంది. రాదా? మీకు రాలే? ఎప్పుడు ఎదుర్కోలేదా? అగ్నిలో నిలబడవలసి వస్తుంది, జలములలో పడి వెళ్ళవలసి వస్తుంది. నీకు అలాంటి సిచ్యువేషన్ రానేవును, నేను తోడుగా ఉంటాను అనలేదు దేవుడు. నువ్వు వెళ్ళాల్సి వస్తుంది అంతే. నువ్వు అగ్ని మధ్య నిలబడాల్సి వచ్చినప్పుడు నీ ప్రక్కన ఉంటాడు. నువ్వు జలములలో పడి వెళ్తుంటే నీతో కూడా ఉంటాడు. యేసయ్య నీతో కూడా ఉన్నప్పుడు ఏం చేస్తావు తెలుసా? అగ్ని తన శక్తిని కోల్పోద్ది. అగ్ని శక్తి ఏంటి? కాల్చి బూడిద చేస్తుంది. కానీ యేసయ్య నీతో కూడా ఉంటే, ఆయనకిష్టమైంది నువ్వు చేస్తే, యేసయ్య నీతో కూడా ఉంటే అగ్ని జ్వాలలు కాల్చలేవు నిన్ను. అంటే తన శక్తి నిర్వీర్యమైపోయింది. జలముల పని ఏంటి? ముంచేస్తాయి. కానీ యేసయ్య నీతో ఉంటే జలములు నిన్ను ముంచవు, వాటిని నీ కాళ్ళ కింద వేసుకొని తొక్కుతావు. ఎప్పుడు జరుగుద్ది? ఎప్పుడు ప్రభు పక్కన ఉంటాడు? నువ్వు శోధనలో ఆయనతో కూడా నిలిచినప్పుడు. అందుకని ప్రభు అంటాడు, నా తండ్రికి ఇష్టమైన కార్యం. దైవజనుడా, నువ్వు వస్త్రం వేసుకునేటప్పుడు క్యాచ్ చేయాలి, ఇది నా పరులోకి తండ్రికి ఇష్టమైన. నన్నేమనుకోవద్దు. నేను మీ గురించి చెప్పట్లేదు, నా ప్రభు పంపాడు కాబట్టి చెప్తున్నాను. ఒక అభిషక్తుడిగాను ఒక వస్త్రం వేసుకునేటప్పుడు నేను ఆయన పనివాణ్ణి, ఆయన పనివాణ్ణి. నేను వేసుకున్న వస్త్రం నా తండ్రికి ఇష్టమైన. నేను చేసుకునే కృత్రిమ అలంకరణలు నా తండ్రికి ఇష్టమైన. కృత్రిమం అంటే ఈ రోజున దైవ సేవకులు చేస్తున్నంత కృత్రిమం ఎవడూ చేయట్లేదు. లేని మేకప్ వేసుకుని టీవీలో ఎంతమంది సేవకులు కనపడట్లేదు. కృత్రిమం కాదా అది? స్టూడియోకి వెళ్ళి టీవీ ముందు నిలబడి సేవకులు ఎంతమంది? తాము వస్తున్న వాహనాల్లోనే స్టూడియోని పెట్టుకొని స్టూడియో నుండి డైరెక్ట్గా
స్టేజ్ మీదకి వచ్చి పూజలు ఇచ్చే సేవకులు ఎంతమంది లేరు? అది తండ్రికి ఇష్టమైన ఆ కృత్రిమం 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 తల తెల్లబడిపోయింది. దాన్ని నలుపు చేసుకుంటున్నాం. కృత్రిమం ఏం ఫీల్ అవద్దు, క్షమించండి. మీ మనస్సు నొప్పిస్తే నన్ను క్షమించండి. కృత్రిమం దేవునికి ఇష్టమైన వస్త్రం దేవునికి ఇష్టమైన అంటే మనం దేవుని పనివారం కాబట్టి చెప్తున్నాను. ఆడంబరాలు దేవునికి ఇష్టమైన యాకోబుతో దేవుడు యాకోబుతో యాకోబు తన భార్య బిడ్డలతో చెప్తున్నాడు, ఈ రోజు లేచి మనము బేతేలుకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకి వెళ్ళాలి. మీ ఆభరణములను తీసివేయండి. మీ ఆభరణములను తీసివేయండి. అరే బేతేలుకి వెళ్ళటానికే యాకోబుకి ఆభరణాలు పనిచేయలేదు. సీనాయి పర్వతం మీద నుండి దిగొచ్చిన తర్వాత నేను మీతో కూడా రాను అన్నాడు దేవుడు. అయ్యా మీరు రాబోతే ఎలాగని ఏడుస్తుంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు? నేను మీ విషయమై మీతో కూడా రావాలో వద్దో నిర్ణయం చేసుకుంటా, మీ ఆభరణాలను తీసిపారేయండి అన్నాడు. అంటే దేవుడు మన నిమిత్తం ఒక నిర్ణయం చేసుకోవాలంటే ఆ ఇస్రాయేల్ జనాంగంతో చెప్పాడు, వెంబడిస్తున్న జనాంగంతో. నేను ఒక నిర్ణయం తీసుకుంటా మీ గురించి రావాలో వద్దనేది, కానీ మీ ఆభరణాలు తీసివేయండి. ఒక ఆభరణం ఒక సేవకురాలు పెట్టుకునే ముందు, సేవకుని బిడ్డలు పెట్టుకునే ముందు, ఆ తప్పని నేను చెప్పలేదు, అది దేవునికి తండ్రికి ఇష్టమైన. ఒక్కసారి మనసు పెట్టండి, ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యం మన సేవలో చేయగలిగితే, భోజనం కాడ కూర్చున్నప్పుడు కూడా ఆ భోజన ప్రియులు మా మనము లేకపోతే ఎలా ఉంది? ఆ తండ్రికి ఇష్టమైన ప్రతి విషయంలో కూడా ఇది పరలోకపు తండ్రికి ఇష్టమైన, అది తండ్రికి ఇష్టమైన కార్యము నువ్వు ప్రతి క్షణంలో చేయగలిగినప్పుడు నీవు ఒంటరివి కాదు. దేవచనుడా, ఒంటరివి కాదు. ఏసయ్య సేవా పరిచర్యలో ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యం చేశాడు. ఏసయ్య విషయంలో తండ్రికి ఇష్టం ఏంటి? ఏంటి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. కొంచెం మౌత్ దూరంగా పెట్టి ప్రసాద్ బ్రదర్. అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఓ ఆయన ఆగండి ఆగండి బ్రదర్. యేసయ్యకి ఏది ఇష్టమైందంట? అతని నలుగొట్టుట. తండ్రికి ఏది ఇష్టమైంది? పరలోక తండ్రికి నలగొట్టు. యేసయ్యను నలగొట్టడం ఇష్టమైందట. శ్రమలలో నలగొట్టడం ఆయనకి ఇష్టమైందట. తలపై కట్టండి. యేసయ్యను నలగొట్టుట తండ్రికి ఇష్టమైందట. నీ సేవలో నిన్ను కూడా నలపటం దేవునికి ఇష్టమేమో, నలగొట్టడం దేవునికి ఇష్టమే. అందుకే ఆర్థికపరమైన ఇబ్బందులతో దేవుడు నిన్ను నలగొడుతున్నాడేమో. అందుకే నీ బిడ్డల వలన మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడేమో. దైవ సేవకుని కుటుంబం మీద ఎప్పుడు దాడి జరుగుతుంది పిల్లలారా? దైవజనుడైన ప్రతి వాడు కూడా తన బిడ్డలను ఎంతో నీతియుక్తంగా పెంచాలను, కానీ వారి బిడ్డల మీద యుగ సంబంధమైన దేవత దాడి చేస్తుంది. భ్రష్టులను చేయాలని వారి కుటుంబాన్ని పాడు చేస్తే ఇంకొక కుటుంబాన్ని వాడు ఎలా కట్టగలుగుతాడని చెప్పి దైవ సేవకుని కుటుంబం మీద ఎప్పుడూ వాయుబండల సంబంధమైన సేన పోరాడుతూనే ఉంటుంది. అసలు దైవుని సేవ అంటే అది అందరికీ వచ్చే భాగ్యం అనుకున్నారా? పోరాటం అండి,
అందుకే సేవకుల కాళ్ళు కడగాలి, పరిశుద్ధుల కాళ్ళు కడగాలండి. వాళ్ళు పోరాడుతున్నారు వద్దనుకొని, జీవితమే వద్దనుకొని, బలిపీఠం మీద తమ జీవితాలను పెట్టి తిని తినక పొస్తులుండి అప్పు చేసి దేవుని సేవ చేస్తూ ఎంతమంది సేవకులు లేరండి. యేసయ్యను నలగొట్టడం తండ్రికి చెప్పండి. ఆ ఇష్టమైన కార్యాన్ని యేసయ్య తల వంచి చేశాడు. దైవజనుడా, నువ్వు ఏర్పాట్లో ఉన్న వ్యక్తివైతే నీ ద్వారా దేవుడు 100,000 ఆత్మలను సంపాదించాలన్నదే ఆయన ప్రణాళిక అయితే ఖచ్చితంగా 100% దేవుణ్ణి నలగొడతాడు. శ్రమ ద్వారా నలగొడతాడు, బాధ ద్వారా నలగొడతాడు. వాన నీ ఇంటి మీద కురుస్తుంది, వరద నీ ఇంటి మీద వస్తుంది, గాలి నీ ఇంటి మీద ఇసురుతుంది. ఒకటి కాదు, అందరి ఇల్లులు బాగానే ఉంటాయి. చుడిగుండం వచ్చి యోబు ఇల్లు కూలినట్లు నీ ఇంట్లోనే శ్రమలు ప్రారంభమవుతాయి. ఓర్చుకోగలవా? నిలబడగలవా? రాబోతున్న ఈ కడవరి దినాల్లో సజావుగా సేవ సాగదు. ఇదివరకున్నంత ఫెసిలిటీస్ వనరులు ఇక మీదట ఉండవా? దైవజనుడైన ప్రతి ఒక్కడు కూడా ఏలియా వలె రోషం కలిగి ఎప్పుడు సమాజం ముందు ఛాలెంజ్ చేస్తూ నిలబడాల్సిన రోజులు వచ్చేసినాయి బ్రదర్. ఆ ప్రభుత్వాలు రాకూడదని మనం ప్రార్థన చేస్తాం, కానీ ప్రవచనాల నెరవేర్పు కొరకు, పరిశుద్ధుల శుద్ధీకరణ కొరకు అగ్ని వంటి శ్రమ సంఘానికి అనుగ్రహించటానికి ఏది రావాలో అది ఆయన ఇష్టం, ఆయన నిర్ణయిస్తాడు. ఒప్పుకోవాలి. ఆ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? వస్తుంది బ్రదర్. నువ్వెవడు కాదనడానికి తండ్రికి ఇష్టమైన కార్యం. రాబోతున్న కాలాల్లో, కడుబరి దినాలలో ప్రతి దైవ సేవకుడు ఒక శద్రక్ మెషక్ అబెదినగోలు వలె ఉండాలి. శ్రమైన అగ్నిలో నిలబడిపోటాకి, కానీ అది తండ్రికి ఇష్టమైన కార్యం నువ్వు చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. అక్కడే ఉంది ఆ వాక్యం, ఆ వచనంలో ఉంది. నీవు ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తే నువ్వు అగ్నిలో నిలబడినప్పుడు ఒంటరిగా విడిచిపెట్టావు, విడిచిపెట్టాడు, కానీ నిలబడాల్సి వస్తుంది. మరి ఆ తండ్రికి ఇష్టమైన కార్యం దేవుని కొరకు నలగొట్టబట్టు, దేవుని కొరకు హింస పెట్టబట్టు, దేవుని కొరకు అవమానాలు తట్టుకోవటం, దేవుని కొరకు నీ మీదకే శ్రమ రావటం తట్టుకోగలవా? నలగొట్టడం ఇష్టపడతావా నీవు? నువ్వెంత నలుగుతావో అంతగా దేవుడు నిన్ను పరిమళ వాసనగా చేస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ముందు పెట్టుకు చెప్తున్నా సోదరుడా, ఈ పులిపీట మీదకి రావటానికి ముందుగా ఈ దినసేవకుడు తల్లి గర్భములో పిండముగా రూపించబడిన నాటి నుండి కూడా దేవుడు నలుగొడుతూనే ఉన్నాడు. ఈ రోజుకు కూడా నేను పోరాటంలోనే ఉన్నాను, ఈ క్షణానికి పోరాటంలో ఉన్నాను, ప్రతి దినం ఒక పోరాటం, ప్రతి క్షణం ఒక పోరాటం. వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహం అంటే విరోధంగా పనిచేస్తున్న ఆత్మలు, ఒక్క సేవకునికి విరోధంగా పనిచేసే ఆత్మలు ఎన్నున్నాయో తెలుసా? ఎవరు లేరనుకోవచ్చు. భౌతిక పరమైన శత్రువు మనకు కనపడకపోయినా ఒక సేవకుని పరిచర్యను అడ్డగించటానికి విరోధంగా పనిచేస్తున్న ఆత్మలు ఎన్నున్నాయో, కోట్లున్నాయి, లక్షలున్నాయి. నీ ఒక్కడవే, నీకు విరోధంగా పనిచేస్తున్న ఆత్మలు కోట్లున్నాయి. వాటన్నిటిని నువ్వు ఒక్కడమే ఎదుర్కోలేవని ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తున్న ప్రతి దైవజనునితో కూడా ఎప్పుడు ఆయన వారితోనే ఉంటున్నాడు.
ఎందుకు ఈ మాటలు చెప్పిస్తున్నాడు నాకు తెలియదు. ఒకవేళ అలాంటి శ్రమలు ఎవరైనా ఉంటే మీరు కృంగిపోయిన అవసరం లేదు. మీ ఎడల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. మీ ద్వారా దేవుడు 100,000 ఆత్మలను రక్షణలోకి తీసుకుని రాబోతున్నాడు. నిత్యత్వంలో ఒక ఉన్నతమైన బహుమానం నీదే. తండ్రికి ఇష్టమైన కార్యం చేయి. నీ భార్యకి ఇష్టమో కాదు అనవసరం, నీ భర్తకి ఇష్టమో కాదు అనవసరం, నీ బిడ్డలకు ఇష్టమో కాదు అనవసరం, సంఘానికి ఇష్టమో కాదు అనవసరం. సంఘానికి ఇష్టమైందని అనొద్దు. సౌలు అక్కడే ఫెయిల్ అయిపోయాడు. సమాజానికి జడిసి సమూయేలు రాకమునిపే బలి అర్పణ చేసేసాడు. చేయలేదా బ్రదర్? అక్కడికే ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు చేసే సౌలు అంటే సమాజం అంటే సమాజం, సంఘానికి తడిసి మనం ఏం చేయకూడదు. సమాజానికి తడిసి కాదు, తండ్రికి ఇష్టమైన కార్యం. ఒక్కసారి మీ చేయిస్తామని చెప్తారా? తండ్రికి ఇష్టమైన కార్యం, తండ్రికి ఇష్టమైన కార్యం. ఏం చేశాడు యేసయ్య? ఒకసారి చూడండి, యోహాను సువార్త 12:49 చూడండి. తండ్రికి ఇష్టమైన కార్యం ఏం చేశాడు? అయ్యగారు జానయ్యగారు టైం అయిపోయిందా? మీరు నిలబడితే నాకు డౌట్ వస్తుంది, అందుకంటే మీరు ప్రశాంతంగా కూర్చుంటే ఎంత ప్రయాసపడి వచ్చాం కదా. మరి మీరు పర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మను అడ్డగించకూడదు. ఎంతమంది ప్రభు మాతో మాట్లాడుతున్నాడు అన్న ఫీలింగ్ ఉంది. ఓకే, దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 12:49 నా అంతట నేనే మాట్లాడలేదు. ఏంటి? నా అంతట నేనే మాట్లాడలేదు. ఎవరు చెప్తున్నారు ఆ మాట? యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు నా అంతట నేనేమి మాట్లాడలేదని. మరి మనం ప్రసంగం చెప్పేటప్పుడు, మనం ప్రసంగం చెప్పేటప్పుడు మనంతటి మనమే మాట్లాడుతున్నామా, తండ్రి మాట్లాడుతున్నాడా? నిజంగా నీ హృదయం సాటిస్ఫై అవుతుందా? ఎవరినో టార్గెట్ పెట్టుకొని పోత చెప్పట్లేదుగా. హృదయంలో ఏదో ఉంచుకొని ప్రసంగించటం లేదుగా. సంఘములో ఒక వ్యక్తి బలహీనమైన వ్యక్తిని ఆమె కావాలని చెప్పి విమర్శనాత్మకంగా బోధిస్తే అది మాట్లాడినట్లు. ఒక వ్యక్తి హృదయంలో ఫీడ్ అయ్యాడు, ఆ వ్యక్తిని ఉద్దేశించి దైవజనుడు మాట్లాడుతున్నప్పటికీ దేవుడు మాట్లాడటం. ఒక విశ్వాస బలహీనరాలు దాడి చేసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళెవరితో మనసులో ఫీలింగ్, నీ కుటుంబంలో బాధో లేకపోతే ఏదో పెట్టేసుకుని హృదయంలో ప్రసంగం చెప్తే దేవుడు చెప్పినట్టు కాదు, మనం మాట్లాడినట్లు. ఈరోజు ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలి? కనిపెట్టాలండి, కనిపెట్టాలి. ఇక్కడ ప్రభు అంటారు నా అంతట నేను ఎప్పుడు చెప్పండి. అందుకే పేతురు అని పిలాత్ అన్నిసార్లు అడిగాడు, నువ్వు రాజువేనా? నిన్ను విడిపిస్తానికి నాకు శక్తి ఉందంటే మౌనంగా ఉన్నాడు తప్ప మాట్లాడలేదు. అంటే ఏంటి? తండ్రి చిత్తం ఏంటి? ఆ సందర్భంలో తాను నీతిమంతుని రుజువు చేసుకోవడం తండ్రి చిత్తం కాదు. లోకం నీ మీద నింద వేసిందా? అవమానం వేసిందా? లేనిది పుకారు చేస్తుందా? సంఘం నిన్ను టార్చర్ పెడుతుందా? తండ్రికి ఇష్టమైన కార్యం మౌనంగా ఉండవు. మౌనమే నీ విజయ రహస్యం. ఇశ్రాయేలు సమాజం ఎదుట దైవజనుడైన మోషే 7 సార్లు ఏం తప్పు చేశాడండి? ఏం తప్పు చేశాడు? సంఘమిదుడు సాగిల్లు పడ్డాడు. నువ్వు చెయ్యని పాపం, నువ్వు చెయ్యని పనికి నింద అనిపిస్తున్నావా? నిష్కారణంగా, మరలా చెప్తున్నా, నిష్కారణ చేసి కాదు, నిష్కారణంగా నువ్వు నింద అనిపిస్తున్నావా? నిష్కారణంగా అవమానం పాలైపోయావా? కావాలని టార్గెట్ చేసుకుని నీ వాళ్ళని హింసిస్తున్నారా? తండ్రికి ఇష్టమేమో, అక్కడ నువ్వు నీతిమంతుని రుజువు చేసుకునే అవసరం లేదు. ఒక సమయం వస్తుంది ఈ నీతిమంతుడని చెప్పి లోకమే నీ వైపు ఏలెత్తి చూపుతుంది.
నీవు రుజువు చేసుకుంటే ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే నీతిమంతుడు అంటారు. నువ్వు మౌనంగా ఉండు. శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అవహేనలు వచ్చినా మౌనంగా ఉండు. తండ్రి ఇష్టమైన కార్యం చేయ. మాట్లాడలేదట ఏసయ్య, మాట్లాడలేదట, నా అంతట నేనే, ఏమీ మాట్లాడలేదు. మరి నువ్వెందుకు వదరపోసిను తోక్కో కుక్కలాగా పద్దాక అందరితో స్వదేశం కూర్చుంటారు. మాట్లాడొచ్చా? విస్తారమైన మాటలు మాట్లాడొచ్చా? ఏసై మాట్లాడలేదు, తండ్రికి ఇష్టమైన కార్యం చేశాడు కాబట్టి మాట్లాడలేదు. మరొక మాట చూడండి, యోహాను సువార్త 5:30. నా అంతటా నేనే, ఏమీయో చేయలేను. అయ్యో ఏంటి నా అంతటా నేను ఏమీయో? ఇందాకేమన్నారు ప్రభు? నా అంతటా నేను మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు, నా అంతటా నేనేమి చేయలేదు. సంఘములో ఒక క్రమాన్ని, సంఘములో ఒక పద్ధతి నేర్పించేటప్పుడు అది తండ్రి ఆమోదించాలి. మనంతటి మనమేమి చేయకూడదు, మనంతటి మనం వెళ్ళకూడదు. మన దేవుడు మనకు ప్రత్యక్షతలు ఇచ్చేవాడు. పిలుపు, నీవు గాజాకు వెళ్ళే అరణ్య మార్గంలో నపుంసకుని కలుసుకోమని పంపించలేదా? పేతుర్ని కొన్నేళ్ళింటికి పంపించలేదా? సౌలుని తిన్నని మార్గంలో ఉన్న అననీయను సౌలు యొద్దకు పంపించలేదా? దేవుడిని పంపించరా? విశ్వసిద్ధానుసారమైన సేవ చేస్తావా? నా అంతటి నేను చేయలేదు. అబ్బా ఎంత శక్తివంతమైన మాట అండి. నా అంతటి నేను మాట్లాడలేదు, నా అంతటి నేను చేయలేదు. ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యమే చేశాను. నా అంతటి నేను మాట్లాడలేదు, నా అంతటి నేను చేయలేదు. ఎలాంటి సమర్పణ అండి. అందుకే నాకు ఒక శరీరం అమర్చితివి, ఆ దానితో దేవాని గ్రంథపు చుట్టలో రాయబడినట్టుగా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఏమి నెరవేర్చాడు? ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యం చేసి ప్రతి దైవజనుడు కూడా మాట్లాడినా ఏదైనా చేసినా అది తండ్రికి ఇష్టమైన కార్యమే చెయ్యగలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వంటి మహిమగల సేవ మన తరంలో మన ద్వారా నీ ద్వారా పరిశుద్ధాత్ముడు చేయించగలడు. నీకు ఇష్టమైతే అప్పగించుకో. తండ్రికి ఇష్టమైనట్టు ఇష్టమైన వస్త్రం, తండ్రికి ఇష్టమైన వస్త్రం, తండ్రికి ఇష్టమైన రీతిలో నడుచుకోవటం మీరు నడుచుకోండి. ఇక యేసు ప్రభువారి గురించి మరొక మాట చెప్తాను. రోమాపత్రిక 5:15. రోమాపత్రిక 5:13. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు. తను తాను మాట్లాడలేదు, తను తాను సంతోషపరచుకోనలేదు. ఇందాక తను తాను ఫస్ట్ వన్, తను తానేమి మాట్లాడలేదు. సెకండ్ వన్, తను తానేమి చేయలేదు. తను తాను సంతోషపరచుకోనలేదు. బా ఏం చేస్తే సంతోషం వస్తుంది? క్రిస్మస్ స్కిట్ చేయండి, డ్రామాలు వేస్తే, స్కిట్స్ వేస్తే ప్రజలు సంతోషపెడతాం కదా, కదా. తండ్రిని సంతోషపెట్టాలి పిల్లలారా. చిన్న చిన్న పిల్లలతో చిన్న చిన్న ప్రదర్శనలు చేయటం తప్పు లేదు, కానీ అదే వేదికలు సాతాను వేదికలుగా మార్చటంలో దేవుడు నిన్ను లెక్కడుగుతాడని గుర్తుంచుకో. ఆ కొరియోగ్రఫీ అవేంటి, ఆ డ్యాన్సులు, ఆ కొరియోగ్రఫిక్స్ అవేంటి, నాట్యాలు, స్నేక్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు, ఈ మధ్యన ఏదో నీళ్ళల్లో డ్యాన్స్ చేస్తున్నారు, వాటర్ డ్యాన్స్ బ్రదర్, జారి నడి విరిగితే బాగున్నా. ఏంటి ఇది అవసరమా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడు. దాన్ని మీరు సినిమా హాల్గా చేశారు అనొచ్చు, దొంగల గుహగా చేశారు, వ్యాపార పుట్టిల్లుగా చేశారు. తండ్రికి ఇష్టమా?
అవసరమా? ఆ నాటికి లేస్తేనే నాకు 21,000 మందిని దేవుడు అప్పచెప్పాడా? నేను ఎప్పుడు వేయలే. చర్చి మీద స్టార్ కట్టడం కూడా నేను చేయలేదు. కట్టుద్దని కాదు. ఎందుకు కట్టనంటే ఆ స్టార్ ఎవరో కాదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మీరు ఇంటికి వెళ్తారు చూసుకోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆ స్టార్ ఎవరో కాదు, దైవజనుడే స్టార్. ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుదురో వారు నక్షత్ర బల వలె నిరంతరము ప్రకాశించు జ్యోతులు. 100 మంది ఆత్మలను దేవుని తట్టు తిప్పిన ఈ దైవజనుడు స్టార్ కాక ఆకులతో చేసిన స్టార్ స్టారా? ఈ దైవజనుడు స్టార్, ఈ దైవజనుడు స్టార్, ఈ దైవజనుడు స్టార్ అండి. ఈ స్టార్ నిజమైన స్టార్. నేను లేఖనాధారం చూపి మాట్లాడుతున్నాను. బజారుకి కావలసినంత తోకచుక్క మనం పెట్టుకోవాలా? అరే వాడు కాదురా, ఐఎమ్ స్టార్. చెప్పండి, నేనే ఒక స్టార్. నేను దేవుని తోటి తిప్పుతున్నా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది, ఆ నక్షత్రములట దేవుని కుడి చేతిలో ఉన్నాయట. ఎక్కడ ఆ నక్షత్రముల మర్మం ఏంటంటే, మనమేమి విశదీకరించిన అవసరం లేదు, విశ్లేషణ చేయని అవసరం లేదు, అక్కడే రాసేశాడు ప్రభు. ఆ 7 నక్షత్రములు 7 సంఘపు దూతలు అంటే సేవకులు. సంఘానికి దూత ఎవరు? సేవకుడే. మరి నువ్వే నక్షత్రం. ఇంకా నక్షత్రం పెట్టి ఎవరిని సంతోష పెడతాం? దేవుని సంతోష పెడతాం. మనమే నిజ నక్షత్రాలమే. నక్షత్రం ఏం చేయలేదండి. యేసుక్రీస్తు వారిని గుర్చి బోధించింది, యేసు ఉన్న చోటకి వెళ్ళటానికి ముందు నడిచింది, యేసు ఉన్న చోట యేసును చూపెట్టి తాను మిగిలిపోయింది. ఎవరా నక్షత్రం? దైవజనుడు కాదా? యేసయ్యను లోకానికి పరిచయం చేసేది ఎవరండి? ఆ నక్షత్రమే. వారిని యేసయ్య ముందు ప్రజల ముందు నడుస్తూ యేసయ్య వద్ద తీసుకెళ్ళి తెలియదు, నక్షత్రం దైవజనుడే. ప్రైజ్ ద లార్డ్. మరి ట్రీ, క్రిస్మస్ ట్రీ సంగతి ఏంటి? అది ఉంది అక్కడ. దాని సంగతి ఏంటి? ఎవడో ఒక అబద్ధపు తాత, మనకు తాత దేవుడు లేడుగా, తండ్రి దేవుడు ఉన్నాడు. తండ్రి దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తాత దేవుడు ఎక్కడ ఉన్నాడు మనకి? ఎవరో జ్ఞానంలో ఒక జ్ఞాని మిగిలిపోయాడట, ఆడు 33 సంవత్సరాలకు వచ్చాడట, వచ్చేసరికి ఏసై సిలువ మీద ఏలాడుతున్నాడట. అరే నేను ఏసై కోసం తెచ్చిన బహుమానాలన్నీ నా దగ్గరే మిగిలిపోయినాయి కదా, ఈ ఎవరికి ఇవ్వాలంటే ఏసై అన్నాడని నా తరపున ప్రజలకు ఇచ్చే అన్నాడంట. ఎక్కడుందో అంట ఈ కథ? అసలు దాని ప్రస్తావన బైబిల్లో లేనే లేదుగా. అవసరమా అండి ఇది మనకి? అవసరమైతే చేయండి, మీ మనస్సాక్షులు అంగీకరిస్తే చేయండి. వాక్యమును నెరవేర్చువారమైతేనే తండ్రిని సంతోషపెట్టి వారం అవుతాం. నా మాట నెరవేర్చిన అవసరం లేదు, వాక్యాన్ని. మీకు అర్థమవుతుందని నేను తలస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మనకి ఇష్టమైంది ఎందుకు చేయాలి? ఏసయ్య అంటాడు మనల్ని మనం, ఏసయ్య తన్ను తాను ఎప్పుడు సంతోషపరచుకోలేదు. సేవలో మనం మనం సంతోషపరచుకోవాలి. మనమని సంతోషపరచుకునేది ఏమీ లేదు. అసలు ఎక్కడుంటుంది ఆ యమన సేవకుడికి? ఉండదు. జీవితం అంతా పోరాటమే సరిపోద్ది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఒక శరీరము నమర్చితివి, దానితో తండ్రి నీ గ్రంథపు చుట్టలో రాయబడినట్లుగా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి అంతే. తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి. మీకు ఒక విచిత్రమైన మాట చెప్తాను, బహుశా మీ అందరికీ తెలుసు. దేవుని సింహాసనానికి ఆధారాలు ఏంటి? కిరూపులు. కిరూపులు. దేవునికి స్తోత్రం చెప్పు.
దేవుని సేవకులకు సాదృశ్యంగా నిత్యత్వంలో దూతులు ఉన్నాయి. ప్రభు మనకు ఒక ప్రార్థన నేర్పించారు. ఏంటది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి మీదను అలాగే జరుగునుగాక. అంతే కదా. అంటే టోటల్గా పరలోకంలో ఏం జరుగుతుందో భూమి మీద అదే జరగాలి. సేవలో అదంతా యేసయ్య చేశాడు. అదంతా దైవజనుడైన మోషే చేశాడు. ఇప్పుడు ఈ కడవరి కాలంలో ఉన్న మనము ఆ పరలోకమందు జరుగుతున్న తండ్రి చిత్తాన్ని మనం చేయాలి. ఆ పరలోకంలో ఉన్న ఓ తండ్రి చిత్తం గురించి చిన్న మాట చెప్తాను, ముగించమంటారు. 10 నిమిషాలు చెప్పొచ్చంటారు. బ్రదర్, ఒక 10 నిమిషాలు మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చున్న వాళ్ళందరూ అల్లు చెప్పండి. ఓకే బ్రదర్. దేవునికి మహిమ చెల్లుండుగాక. పరలోకమందు తండ్రి చిత్తం ఎలాగో భూమి మీద అలాగే జరగాలి. ఎలా జరగాలి? పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం ఎవరిది? తండ్రిది. అంటే సంఘముల్లో అత్యంత ప్రాధాన్యత ఎవరిదై ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తుదై ఉండాలి ప్రాధాన్యత. ఓకే. పరలోకంలో దేవునిని స్తుతిస్తున్న షరాపులు, కెరూబులు మహాదూతలుగా కనపడతారు. షరాబులు, కెరూబులు మహాదూతలుగా కనపడతారు. ఇక దూతులున్నాయి. అయితే ఈ కెరూబులు, ఈ షరాబులు దైవజనులకు సూచనగా ఉన్నాయి. ఎవరికి? దైవజనులకు సూచనగా ఉన్నాయి. అయితే యెషయా చూసిన ఆ దర్శనములో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా చూసిన, ప్రవక్త అయిన యెషయా చూసిన దర్శనంలో కెరూబులు, షరాపులు కనపడుతున్నాయి మనకి, మహాదూతలు. ఆ మహాదూతలు ఎవరో కాదు, దైవజనుడే. అయితే ఆ దేవదూతలు ఏం చేశారు? ఆ మహాదూతలు ఏం చేశారు? 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో తమ ముఖమును నా వైపు చూడండి. 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకున్నాయి. అంటే దాని అంతరార్థం ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. కెరూబులు, షరాబులు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నాయి. అంటే దాని అంతరార్థం ఏంటి? నాట్ ఐ, నేను కాదు, నేను కాదు. అదే గలతీ పత్రిక 2:20లో అపొస్తలుడైన పౌలే గారు చెప్తాడు, జీవించేది నేను కాదు. అంటే దేవుని పరిచర్య చేస్తున్న ఏ దైవజనుల్లోనైనా మన ముఖం కప్పబడాలి. అంటే అర్థమేంటో తెలుసా? మనల్ని మనం బహిర్గతం చేసుకోకూడదు. మనం మురుగైపోవాలి. క్రీస్తు మనలో నుండి లోకానికి ప్రత్యక్షం అవ్వాలి. మళ్ళీ మనం కనబరచుకోకూడదు. మీకు ఒక మాట చెప్తాను, వినండి. క్రిస్మస్ టైంలో ఉన్నాం కదా, నక్షత్రం ఆకాశంలో కనిపించింది. నా ఆకారం ఎంత, నా పొడవింత, నా ఎడల్పింత, నా ఎత్తింత, నా వెలుగింత అని చెప్పుకుందా? రక్షకుడైన యేసుక్రీస్తు జన్మను గురించి మాత్రమే మాట్లాడిందా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించే వారికి బోధించింది. ప్రతి దైవజనుడు కూడా
మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్ని పదవులు ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత సంస్కారం ఉన్నా, దేవుని సన్నిధిలో ఎప్పుడు మన ముఖము బహిర్గతం కాకూడదు. మనల్ని మనం మరుగు చేసుకోవాలి, మనం కనబడకుండా పోవాలి, క్రీస్తు లోకానికి ప్రత్యక్షం అవ్వాలి. స్తోత్రం చెప్పండి. మరి రెండు రెక్కలతో ఏం చేశాయి? రెండు రెక్కలతో మొహం గారు కప్పుకున్నాయి. మరి రెండు రెక్కలతో, రెండు రెక్కలతో కాళ్ళు 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 కప్పుకున్నాయి. కాళ్ళు అనేది బైబిల్లో ప్రవర్తనను లేదా స్వభావాన్ని చూపిస్తున్నాయి. ఏంటి ప్రవర్తన? కప్పుకున్నాయట. రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి. తమ ప్రవర్తన, తమ స్వభావం దేవుని ఎదుట ఎక్కడ కూడా దోషారోపణ చేయబడకుండా తమ ప్రవర్తనను కప్పుకున్నాయి. తమ కాళ్ళను ప్రతిష్ఠించుకున్నాయి. యోగ భక్తుడు అంటాడు, నా అడుగుల లెక్క నేను దేవునికి చెప్పాల్సి వచ్చినప్పుడు మహారాజు వలె వెళ్ళి ఆయన ఎదుట నేను నిలబడతానంటాడు. ప్రతి దైవ సేవకుని అడుగులు భద్రపరచబడి ఉండాలి, ముఖం కప్పబడాలి. మళ్ళీ మనం బహిర్గతం కాకుండా కాళ్ళు కప్పబడాలి. అంటే ఒక ప్రతిష్ఠత, ఒక ప్రతిష్ఠత, ఒక ప్రతిష్ఠత. అనువు కాని తావుల్లోకి వెళ్లకుండా, దేవుని చిత్తం కాని చోట నిలబడకుండా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండే చోటలో కూర్చుండక కాళ్ళను ప్రతిష్ఠించుకోవాలి. తొందరపడి ఎక్కడికి అడుగేయకూడదు. దైవజండు ఏసన్న నా దగ్గరికి తరచుగా వస్తూ వెళ్తూ ఉండేవారు. అన్న ఆఖరి దినాల్లో నా దగ్గర రెండు మీటింగ్స్ చేసి ఆ మీటింగ్స్లో చెప్పాడు, రే సాల్మన్, ఎవడు పిలిస్తే వాడి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, దేవుని చిత్తమో కాదు వాడు తెలుసుకుని అడిగాయి. నీ కాళ్ళకు ప్రతిష్ట చేసుకోవాలి. నీ కాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిలవకూడదు, అవి సమాధాన సువార్త ప్రకటించే పాదాలు. నీవెక్కడికి అడుగుపెట్టి బయటకు వెళ్తున్నా తండ్రి చిత్తమో కాదు అడుగు. కొన్నిసార్లు ఒక్కొక్కరి గృహాన్ని దర్శించటానికని వెళ్ళి గుమ్మంలోకి వెళ్ళి మనసాక్షి అంగీకరించక వెనక్కి తిరిగి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఒకసారి వరంగల్ పట్టణానికి ఒక పరిచర్య కొరకని వెళ్ళాం. మనసంగీకరిస్తలా వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరీ దోషారోపణ చేసేస్తున్నాడు దేవుడు, వెనక్కి తిరిగి వచ్చేసాను. ఇంతకీ తేలిన పరిస్థితి ఏంటంటే ఆ రాత్రి ఆ సభ జరుపుకోకుండా వాళ్ళందరూ కొట్టుకు చచ్చిపోయారు. వాళ్ళందరూ దెబ్బలాడుకున్నారు. సంఘం మధ్య సీలికలు ఏర్పడిపోయి మన అడుగులకు ప్రతిష్ఠత ఉండాలి. అంతేకాదండి, మన అడుగులు ఏ కృపలో నిలిచాయో ఆ కృపలో నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని ప్రేమించి కృపలో నిలిపాడు, కృపలో నిలిపాడు, కృపలో నిలిపాడండి, కృపలో నిలిపాడు. రోమాపత్రిక 5:2 వచ్చిన ప్రకారం కృపలో నిలిపాడు. ఈ సేవకు యోగ్యులమని కాదు, ఎన్నిక గలవారమని కాదండి, లోకములో ఉన్న బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనుడైన నిన్ను, లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రివాడవైన నిన్ను, లోకంలో ఉన్న ఎన్నిక గలవారిని సిగ్గుపరచటానికి ఎన్నిక లేని నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని ఓ మహిమ గల పరిచర్యలో మహిమ గల వ్యక్తిగా దేవుని పనివానిగా నిన్ను కృపలో నిలిపాడు. రోమపత్రిక 5:2 వచ్చిన ప్రకారం కృపలో నిలిపాడు. ఆ కృపలో నిలిచి ఉండునట్లు మీ కాళ్ళను మీరు కప్పుకోవాలి. లేకపోతే ఏదో ఒక రోజున పడిపోతావు, ఏదో ఒక రోజున పడిపోతావు,
ఏదో ఒక రోజున నీ కాళ్ళు ప్రతిష్టలోను తొలగిపోతాయి. దేవుడు తన సముఖంలో ఉండి ప్రతిష్ఠించబడిన కెరూబిని తోచేసిన దేవుడు నిన్ను సహించుకొని కూర్చోబెట్టుకుంటాడని అనుకోవద్దు. హెస్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో అభిషేకమును దీని కెరూబినే ఉన్నత పర్వతం సియోను పర్వతం తోసవతల పడేశాడు. మన కాళ్ళను మనం భద్రపరచుకోకపోతే, మన స్వభావాన్ని మనం కప్పుకోకపోతే, మన కాళ్ళను దేవుని కొరకు ప్రతిష్ఠించుకోకపోతే ఉన్నత స్థలాల నుండి తోసివేయబడతాం. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం అంటాడు, కృపలో నిలిచి ఏంటి, కృపలో నిలవాలి. మరొక మాట చెప్తాను, కాళ్ళు ప్రతిష్ఠించుకోవటం అంటే దావీదు సైన్యంలో 30 మంది పరాక్రమశాలు ఉన్నారు. అందులో ఒకడు షమ్మా. ఎవరు? షమ్మా. కోతకాలం, అది పంటలు కూర్చుకునే సమయం. మిద్యానీయుల దండుకు దడిసి అందరూ కూడా తమ తమ పొలములను పంటలను విడిచి పారిపోయారు. కానీ షమ్మ ఏం చేశాడు? తనకున్న అలసిందుల చేనులు నిడిచి శత్రువులను అంతమొందించాడు. ఎంతోమంది పారిపోవలసిన దినాలు వస్తాయి. సేవ మాకు అక్కర్లేదు, ఏదో ఒక పని చేసి ప్రభుత్వం పారిపోయవలసిన దినాలు వస్తాయి. కానీ దేవుడు మనకిచ్చిన అలసిందుల నీళ్ళలో నిలిచి ఉంటామని ప్రతిష్ఠించుకోవాలి. స్తోత్రం చెప్పండి. నెలలో 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి. నేను కాదు, తమను తమను బహిర్గతం చేసుకోకుండా 2 రెక్కలతో కాళ్ళు ప్రతిష్ఠించుకున్నాయి. 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి? చెప్పండి చెప్పండి. ఎగురుతున్నాయి అంటే అర్థం ఏంటి? సేవకునికి ఏ బంధకాలు ఉండకూడదు అంటే అర్థం ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. బ్రదర్, అర్థమైందా? ఒక స్వతంత్రపూరితమైన సేవిచ్చాడు. నువ్వే కాడి కింద ఉండని అవసరం లేదు. అపొస్తలుల పునాది మీద అపొస్తలుల పరిచర్యను చేస్తే చాలు. దాసత్వం అనే కాడి కింద ఉండని అవసరం లేదు. నీ సేవకు ఏదైనా కాడడ్డుగా వస్తుందేమో, ఒక్కడుగు ముందుకేస్తుంటే మెడ మీద కాడి పెడుతున్నారేమో. బంధకాలు ఉండకూడదు. సేవకునికి భార్య బంధకాలు ఉండకూడదు, కుటుంబ బంధకాలు ఉండకూడదు, సలహాదారుల బంధకాలు ఉండకూడదు. స్వేచ్ఛగా ఎగరాలి. ఎందుగా ఎగరాలంటే రెక్కలు విప్పిన పక్షిరాజు వలే గగన సీమల్లో బూది గంతముల వరకు యేసుకు సాక్షులై ఉండినట్లు విప్పిన రెక్కల కలవారమై ఎగురుతుండాలి. ప్రైస్తలా. ఒక ప్రాంతానికి పరిమితమైన పరిచర్య మనం చేయకూడదు. గదుల మధ్యన పరిమితమైన పరిచర్య కాదు, విప్పిన రెక్కల కలవారమే స్వేచ్ఛగా ఎగురుతో అని 2 రెక్కలతో ముఖం కప్పుకోవాలి. 2 రెక్కలతో స్వభావం, కాళ్ళు భద్రపరచుకోవాలి. 2 రెక్కలతో స్వేచ్ఛగా ఎగురుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. అదే 2 రెక్కలతో, విప్పిన 2 రెక్కలతో ఎగరటం మాత్రమే కాదండి, అదే 2 రెక్కలతో ఏం చేయాలో తెలుసా? నిర్గమా కాండం 25వ అధ్యాయం 20వ వచనం అందరూ చూడండి. ఆ మాట నిర్గమా కాండం 25వ అధ్యాయం చదవండి బ్రదర్. ఎవరైనా ఒకరు 20వ వచనం విప్పిన రెక్కలు కలవై ఏంటంటే కరుణాపీఠమును తమ రెక్కలతో మనకి ఏ రెక్కలు ఉండాలి? విప్పిన రెక్కలు ఉండాలి. అంటే సేవకునికి బంధకాలు ఉండకూడదు, 2 రెక్కలు విప్పబడి ఉండాలి. అయితే ఒకటి గుర్తుంచుకోండి,
ఆ రెక్కలతో బూదిగంతాల పరిచర్య చేస్తూనే ఆ రెండు రెక్కలతో కరుణాపీఠమును కప్పుచుండాలి. అంటే అర్థమేంటి? కరుణాపీఠం అంటే మహిమగల విమోచన పరిచర్య. కరుణాపీఠం దగ్గర ఏం దొరుకుతుంది? విమోచన అంటే దేవుడు కృత నిబంధన సంఘానికి ఇచ్చింది విమోచన పరిచర్య. ఈ పరిచర్య అంతటినీ భద్రపరచాలి. సేవకుడు భద్రపరచపోతే రెక్కలతో కరుణపీఠాన్ని కాపాడాలి, కరుణపీఠాన్ని కాయాలి. రెండు రెక్కలతో ముఖం కప్పుకోవాలి, నేను కాదు, నా స్వభావం కాదని. రెండు రెక్కలతో తమ కాళ్ళను ప్రతిష్ఠించుకోవాలి, మహిమలో నిలిచినట్లు, కృపలో నిలిచినట్లు. రెండు రెక్కలతో ఎగరాలి, బూది గంతముల వరకు దేవునికి సాక్షులుగా ఉండటానికి ఎగరాలి. రెండు రెక్కలతో ఇవ్వబడిన పరిచర్యను కప్పాలి. అక్కడ కెరూబుల గురించి రాస్తున్నప్పుడు ముఖం కప్పుకున్నాయి, కాళ్ళు కప్పుకున్నాయి, కరుణ పీఠాన్ని కూడా కప్పుతున్నాయి. సేవను కూడా, సేవను కూడా భద్రపరుస్తున్నాయి. ఎక్కడైనా సేవ పాడైపోతుందేమో, నా మాట వలన, నా నడవడిక వలన, నా కుటుంబ ప్రవర్తన వలన ఎక్కడైనా సేవ పాడైపోతుందేమో, అయ్యో బాబోయ్ ఎలా ఈ సేవను కాపాడాలి? అనుక్షణ మనసులో వేదన, బాధ, ప్రసవ వేదన. దైవ చెన్నుకుండాలి. ఆఖరికి ఒక మాట చెప్తున్నాను, ఆ కిరూబుల యొక్క ముఖములు కరుణపీఠము తట్టు చూడాలి. దేని తట్టు? కరుణపీఠం. ఆ కరుణపీఠం ప్రభు అయిన యేసుక్రీస్తే. మన ముఖాలు ఎప్పుడు కూడా దేవుని తట్టు చూడాలి. పిలిచిన వాడాయన, పని అప్పగించిన వాడాయన, పిలిచిన వాడాయన, పని అప్పగించిన వాడాయన, ఆయన తట్టు చూడాలి. ఏ మనుషుని చేతి సహాయం కొరకు మనం ఆశపడకూడదు. 2000 సంవత్సరం ప్రభు నాకు సేవాపు చెప్పినప్పుడు ఇదే మాట అడిగాడు, ఇదే మాట చెప్పారు ప్రభు. నీ సేవా జీవిత మొత్తంలో మందిరాన్ని కడుతున్నాము, సేవ చేస్తున్నామని ఎక్కడికి వెళ్ళి ఎవరిని కానుకడవద్దు, ప్రకటించు సంఘములో అంతవరకే. రేపబడిన వారు, ప్రేరేపించబడిన వారు ఇచ్చితో ఇచ్చిన దాంతో సేవ చేయి. ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని కాను కడగొద్దు. 21 సంవత్సరాల ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఆ పిలుపుని నిలబెట్టుకోవడానికి ప్రభు కృపించాడు. ఈరోజు మీతో చెప్తున్నాను, ప్రతి దైవజనుడి ముఖం కరుణపీఠం తట్టు చూడాలి. ఏంటి? కరుణపీఠం తట్టు చూడాలి. ప్రతి దైవ సేవకుని రెక్కలు విప్పిన రెక్కలై ఉండాలి. స్వేచ్ఛ బంధకాలు లేని పరిచర్య అయి ఉండాలి. నువ్వు బంధకాలు ఉంటే ప్రభు పని చేయలేవు. బంధకాలు లేని పరిచర్య అయి ఉండాలి. రెండు రెక్కలతో మనలను కనపడకుండా భద్రం, సమాజంలో సేవలో మనం ఎక్కడ కనపడకుండా మనల్ని మనం భద్రపరచుకోవాలి. రెండు రెక్కలతో కాళ్ళను ప్రతిష్ఠించుకోవాలి, మహిమలో కృపలో నిలుచున్నట్లు. ఇవి సేవా లక్షణాలు. అంతే, ఇలాంటి మహిమగల చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? అవి రెండు రెక్కలతో ముఖమును కప్పుకుని, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుని, రెండు రెక్కలతో ఎగురుతున్నాయి. ఎగురుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు, కంఠస్వరము వలన. సేవకుని కంఠస్వరమే పరలోక గడప కమ్ములను కదులుస్తుంది. అందుకే సేవకుల సదస్సు ఈ కడప, కడప పట్టణ సాతాను గవిటి కమ్ములు కదిల్చేది ఈ రెక్కలు విప్పిన కెరూపులు చేస్తున్న స్తుతులే. దీని పరలోక పట్టణ గవిటి కమ్ములే కదపగలిగినప్పుడు కడప పట్టణ గవిటి కమ్ములు దేవుడు కదపలేడా? కదపగలడు. నీ ఉన్న ప్రాంతంలో ఉన్న సాతాను, సాతాను పరిచర్యలను తలకిందులు చేయగలడా? చేయలేడా. భూమిని తలకిందులు చేసే అభిషేకము మన మీద ఉండి ఉన్నది.
మనం అసమర్థులం కాదండి, క్రీస్తుతోడి సమవారసులం. క్రీస్తుకు, ప్రభు అయిన యేసుక్రీస్తునకు సాధ్యమైన ప్రతిదీ మనకు సాధ్యమయ్యున్నది. ఆ ఆత్మను దేవుడు మనలో ఉంచి ఉన్నాడు. కానీ మనల్ని మనం బహిర్గతం చేసుకోకూడదు. మన కాళ్ళను ప్రతిష్ఠించుకోవాలి. బంధకాలు లేని స్వేచ్ఛాపూరితమైన సేవ ప్రభు కొరకు చేయాలి. కరుణ పీఠాన్ని భద్రపరచాలి. ఇవ్వబడిన పరిచర్యలను కాపాడాలి. నేను మొదటి చెప్పిన విధంగా ప్రభు యేసు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చారు, అదేవిధంగా పరలోక తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చగలిగితే లోకము నీ వెంట వస్తుంది. లోకము నీ వెంట వస్తుంది. లోకము నీ వెంట వస్తుంది. భూమిని తలక్రిందులు చేసి అభిషేకం నీ తల మీదకు ప్రభువు తీసుకుని వస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. లేచి నిలబడతారా? భారంగా కాదు, హృదయ వేదనతో ప్రభు వైపు మీ చేతులు ఎత్తండి. ఎవరు కళ్ళు తెరిచూడదు బ్రదర్, ఎవరు కళ్ళు తెరిచూడదు, ఎవరు కళ్ళు తెరిచూడదు. అందరూ చేతులు పైకెత్తండి. మీ కంఠస్వరాన్ని తెరుస్తారా? దైవచుల్లారా, మీ కంఠస్వరాన్ని తెరుస్తారా? ఇంతవరకు నీ సేవలో నన్ను నేను బహిర్గతం చేసుకున్నానయ్యా, నన్ను క్షమించండి. ఇంతవరకు నా కాళ్ళను కప్పుకోలేదయ్యా, నాకు ఒక ప్రతిష్ఠత ఇవ్వండి. ఇంతవరకు ప్రభువా నీకిష్టమైన కార్యాన్ని నేను చేయలేదు, మీ చిత్తాన్ని నెరవేర్చలేదు. ఈ దినము నుండి నన్ను నేను మీకు ప్రతిష్ఠించుకుంటున్నాను. ఒకసారి మీ చేతులు ఎత్తుతారా? నోరు తెరుస్తారా? మహిమ గల పరిచర్య పొందినందున అచైర్యపడను, కృప పొందినందున మహిమ గల పరిచర్య పొందినందున అచైర్యపడను, కృప పొందినందున మహిమ అభినయ సంగీత స్తోత్రమయ్య. ఒక్కసారి మళ్ళీ మనం దేవునికి సమర్పించుకుందాం. ఈ మధ్యాహ్న పూట సేవాద్వారములను దేవుడు తెరుస్తాడు. మీ ఎదుట ఆయన ఒక నూతన ప్రణాళికను ప్రారంభించబోతున్నారు. ఓ మహిమ గల పరిచర్య చేయటానికి ఎన్నిక కలవారిని రాత్రి ఉన్నతమైన పని కొరకు ఈ మధ్యాహ్న పూట పరిశుద్ధాత్ముడు ప్రతిష్ఠిస్తున్నాడు. ఓ దేవా, నిన్ను మహిమపరుస్తున్నాను. ఓ దేవా, నిన్ను ఆరాధిస్తున్నాను.
చేతులెత్తుతాడు. ఒక్క కన్నీటి పుట్టైనా ప్రభు కొరకు కరుస్తారు, ఉద్యోగంతో ప్రార్థన చేస్తారు. ప్రభు ప్రవక్తల అభిషేకం నా మీద కావాలి, ప్రవక్తల అభిషేకంతో నన్ను నింపు ప్రభు. నోరు తెరుస్తారు బ్రదర్, నేను చూస్తున్నాను. ఒక్కొక్క సేవకుని విషయమై పరిశుద్ధాత్ముడు సేవా సంబంధమైన తలుపులను తెరుస్తున్నాడు. ప్రభు మీ ఎదుట తెరుస్తున్న ద్వారములు ప్రభు రాకడ వరకు ఎవడు మూయలేడు. ఓ దేవా, నేను మహిమపరుస్తున్నాను. ఆత్మతో స్తుతించండి, ఆత్మతో స్తుతించండి, ఆత్మతో స్తుతించండి, ఆత్మతో స్తుతించండి, ఆత్మతో స్తుతించండి, ఆత్మతో స్తుతించండి, ఆత్మతో రేపబడండి, 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 రేపబడండి అనే భాషలు మాట్లాడుతూ నోకి మనలను కాల్చునట్లు రేపబడండి. ప్రాసర్ సొంతకో, ప్రాసర్ సొంతకో, ప్రాసర్ సొంతకో, ప్రాసర్ సొంతకో. Glory my God, Father. Hallelujah. Oh, balamaina taakadi, oka balamaina taakadi, oka balamaina taakadi. Parishuddhaatma abhishekapu taakadi. Sevakulu anubhavistunnaru. Aatma kumaripu jarugutha unnadi. Aatma kumaripu jarugutha unnadi. Noru theruvandi. Vak shakti ichina koladi. Anya bhashalu maatladandi. మీ కంఠ స్వరముల ధ్వని నీకు అడ్డుగా ఉన్న గడప కమ్ముల పునాదులను కదిల్చి వేస్తుంది. నోరు తెరవాలి, స్తుతులు అర్పించండి. రేపబడండి, రేపబడండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని రేపిన కొలది, రేపిన కొలది, రేపిన కొలది, రేపిన కొలది, రేపిన కొలది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాని మహిమపరుస్తున్న అభిషేక బలమై, అభిషేక బలమై. హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రమయ్య, 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 స్తోత్రమయ్య. నింపబడండి, నింపబడండి. ఈ కాలానికి కావలసిన ఆత్మతో నింపబడండి. ఈ కడవరి కాలం ఉజ్జీవానికి కావలసిన దైవికాత్మతో నింపబడండి. మైటీ లార్డ్, కనులు తెరచి ప్రత్యక్షతలనిచ్చి నీ దయలో వాడుకొనుమని. అందరూ నా కనులు తెరచి ప్రత్యక్షతలనిచ్చి నీ దయలో వాడుకొనుమని కోరుచున్నాను నిన్ను, ఇలవేడుచున్నాను, కోరుచున్నాను నిన్ను, ఇలవేడు కోరికలను
ప్రవక్తల అభిషేకము మా మీద నిలిచి ఉన్నది. పరిశుద్ధాత్మ నీ అభిషేకముతో నింపి ఈ మధ్యాహ్న పూట నీ సేవకులను ఈ తరానికి కావలసిన శక్తితో నింపారు. నీ అభిషేకము వారి మీదకి దిగి వచ్చి ఉన్నది. నీ అభిషేకము దిగి వచ్చి ఉన్నది. ఈ కాలానికి ఈ కాలానికి ఏ ఆత్మశుద్ధి అవసరమో ఈ తరానికి వారున్న ప్రాంతాన్ని మీతో తిప్పటానికి ఏ కృపావరం అవసరమో ఎలాంటి శక్తి అవసరమో ఏ ఆత్మ అవసరమో ఆ అభిషేకము వారి తలల మీదకు మీరు రానిచ్చారు. అభిషేకము నింపబడ్డారు. దైవిక అభిషేకము ప్రజలను దర్శించింది. ఇప్పటి వరకు వారు పడిన ప్రయాసకు ఫలితాన్ని నీ సేవకులు రానున్న దినములు చూడబోతున్నారు. వందల ఆత్మలు సంఘాల్లో నింపబడబోతున్నాయి. గ్రామములు గ్రామములే ఈ సేవకుల పరిచర్యలు మీరు సమకూర్చబోతున్నారు. వందల వందల ఆత్మలను బాప్తిస్మముల ద్వారా మీ రక్తమును అంగీకరింపచేసి మీ సొత్తుగా మార్చే అభిషేకం మీరు మీదకి దిగిపొచ్చుకున్నది. వారు తమను తాము మరుగుపరుచుకొని తమ కాళ్ళను ప్రతిష్ఠించుకొని నీ కొరకు దైవిక రోషంతో బ్రతకటానికి ఈ మధ్యాహ్న సమయంలో కొందరిని మీరు ఆత్మతో అభిషేకించారు. వారి సేవలో గొప్ప మార్పు మేము చూస్తున్నాము. కృప పొంది ఉన్నారు. కృప పొంది ఉన్నారు. కృప పొంది ఉన్నారు. కృప పొంది ఉన్నారు. ఈ పట్టణం ఒకనొక కాలానికి మీరు అక్కడ వచ్చేసరికి ఈ పట్టణంలో క్రైస్తవుల సంఖ్య
మెజారిటీ వర్గంగా ఉండునట్లు నీ అభిషేకము ఈ పట్టణం మీదకు దిగవచ్చును కాక, ఈ ప్రాంతముల మీదకు దిగవచ్చును కాక, ఈ జిల్లా మీదకు దిగవచ్చును కాక, ఈ సేవకుల పరిచర్య మీదకు దిగవచ్చును కాక. దైవిక రోషం కలిగి నడుము కట్టుకొని పరిచర్య చేయటానికి దాసులను అభిషేకించుదురు కాక. కడవరి కాల ఉద్యమము కొరకైనా సంగముగా ప్రతి సంఘము ప్రతి చేనులోని పైరు మొలుచును కాక. నీ పిల్లలు నీ మహిమను చూచుదురు కాక. నీ సేవకుల మీద అభిషేకం నిలిచిముడును కాక. వారికి కావలసిన సర్వ సమృద్ధినిచ్చి మీరు వారిని పోషిస్తున్నారు. ఇక వారి జీవితాల్లో ఎలితి ఉండదో సమృద్ధిని నీ సేవకులకు మీరు ఇస్తున్నారు. ఒకరి వైపు చేయి చాపకుండా నీ కరుణ పీఠం తట్టు మీరు చూస్తున్నారు కనుక ఆ సమృద్ధిని సేవకుల మీద దిగవచ్చు. కృప అనుభవిస్తున్నారు, కృప అనుభవిస్తున్నారు. ఈ సహవాస సేవకులందరికీ శుభమని చెప్తూ, వారి పరిచర్యలకు శుభమని చెప్తూ, నీ దాసుని నన్ను వారు ప్రేమించిన విధానాన్ని బట్టి, నాకు చూపిన ప్రేమ, చేసిన పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, దానికి తగిన ప్రతిఫలం మీరు వారికి ఇస్తున్నందుకు మిమ్మల్ని మహిమపరుస్తూ, మిగిలి ఉన్న కార్యక్రమం మీ చేతిలో జరిగిస్తున్నందుకు ఆరాధిస్తూ, యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక నిమిషం కూర్చో.